నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్య అంటే గొడవలు కూడా కాదు, బద్ధ శత్రువులుగా ఉన్నారు అనే మాట మాత్రం ఇప్పుడు ఫిలిం నగర్ ఏరియాలో ఇటు ఇండస్ట్రీలో కూడా చాలా గట్టిగా వినిపిస్తుంది. సో మరి దీనికి సంబంధించి మనం మాట్లాడుకుంటే, గతంలో వీళ్ళిద్దరు అంటే ఇప్పటికీ కూడా గతం నుంచి వీళ్ళ తండ్రుల నుంచి కూడా స్టార్ హీరోల రేంజ్ని ఇప్పటికీ వీళ్ళు కొనసాగిస్తున్నారు. వీళ్ళు వీళ్ళ తరం వీళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు మంచి హీరోల రేంజ్లో వాళ్ళ కెరీర్ని అయితే ముందుకు సాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. సో మరి గతంలో ఇటు నందమూరి ఫ్యామిలీకి సంబంధించి ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ గారు అండ్ ఇటువైపు అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి అక్కినేని నాగేశ్వరరావు గారు, సో వీళ్ళిద్దరు అప్పట్లో సినిమా ఇండస్ట్రీని మొత్తం కూడా ఏలిన రారాజులు అని చెప్పుకోవచ్చు. వచ్చిన ప్రతి ఒక్క సినిమాలో ఖచ్చితంగా వీళ్ళిద్దరు మాత్రమే హీరోలుగా ఉండడం, అంటే వీళ్ళకి సంబంధించి వాళ్ళు చేసిన క్యారెక్టర్లు కూడా నటించడం కాకుండా జీవించి వాళ్ళు ఏ పాత్ర తీసుకున్నా కూడా ఆ పాత్రకు జీవం పోసి నటించడం వాళ్ళకున్న ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. సో అందువల్లనే ఇప్పటికి కూడా వాళ్ళ పేర్లు చెప్తే ఎవర్ గ్రీన్గా వాళ్ళ సినిమాలు వచ్చినా కూడా వాళ్ళ పేర్లు చెప్తే మాత్రం అందరికీ కూడా అరే వాళ్ళ సినిమాలో ఖచ్చితంగా చూడాలి అనే విధంగా కూడా ఇప్పటి తరం ప్రేక్షకులు కూడా వాళ్ళ సినిమాలు చూడడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. సో మరి అలాంటి ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ కొడుకులు వీళ్ళిద్దరు కాబట్టి, సో మరి వీళ్ళకి సంబంధించి మనకు సోషల్ మీడియాలో కావచ్చు ఇటు సినీ వర్గాల్లో మాత్రం వినిపిస్తున్న సంగతి ఏంటంటే వీళ్ళిద్దరు ఫ్యామిలీస్ కూడా పడడం లేదు అనే విషయం. సో మరి రీసెంట్ టైంలో మనం చూసుకున్నట్లయితే ఇటు స్టార్ హీరోల ఫ్యామిలీలకు సంబంధించి గొడవలు రావడం, విభేదాలు రావడం, వాళ్ళ ఫ్యామిలీలు దూరం అవడం కూడా మనం చూస్తున్నాం. సో మరి రీసెంట్గా ఇటు అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ వీళ్ళిద్దరు కూడా వర్సెస్ అనే విధంగా వాళ్ళిద్దరు ఫ్యామిలీస్కి గొడవలు ఉండడం, ఒకరి ఫ్యామిలీతో ఒకరు మాట్లాడకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఇప్పటికి కూడా వాళ్ళ ఫ్యామిలీ గొడవలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. సో మరి అది పక్కన పెడితే ఇప్పుడు రీసెంట్గా ఈ విషయం కూడా బయటకు వచ్చింది. ఇటు అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణ వీళ్ళిద్దరు కూడా బద్ధ శత్రువులుగా ఉంటున్నారు అనే విధంగా అయితే చెప్పుకోవచ్చు. సో మరి నాగ చైతన్య అప్పట్లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా జోష్, సో మరి ఆ జోష్ సినిమాకి సంబంధించి ఆడియో లాంచ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా బాలయ్య బాబును పిలవడం జరిగింది. సో మరి అక్కడ ఆయన చెప్పిన విషయం ఏంటంటే, నాగార్జున గురించి చెప్తూ ఆయన, నాగార్జున అక్కినేని నాగేశ్వరరావు కొడుకు, సో మరి ఆయననైతే నేను బాబాయ్ లాగానే చూస్తాను, నాగార్జున కూడా మంచిగా యాక్టింగ్ చేస్తాడు, చాలా బాగా ఆయన హీరోగా అయితే నాకు చాలా ఇష్టం, కాకపోతే కమర్షియల్గా కనిపిస్తాడు అనే మాట మాత్రం ఆయన చెప్పడం జరిగింది. సో మరి ఆ మాట అయితే నాగార్జునకు నచ్చలేదు. సో మరి అందువల్లని ఈ మాట అనడం వల్లనే వీళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చాయి, ఇప్పటికి కూడా అది ఒక బద్ధ శత్రువులుగానే చూస్తున్నారు అనే విధంగా కూడా కొంతమంది అనుకుంటే, ఇంకొంతమంది అంటే అంత చిన్న మాటకి ఇంత బద్ధ శత్రువులుగా మారిపోతారా అనే విధంగా కూడా చాలామంది అంటారు. సో మరి దీనికి సంబంధించి రీసెంట్గా ఒక కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య బాబు అక్కినేని తొక్కినేని అనే విధంగా కూడా నోటి దూరుస్తూ మాట్లాడడం కూడా జరిగింది. సో ఇది చూసిన తర్వాత చాలామంది ఇటు అక్కినేని ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా బాలయ్య బాబు మీద ఫైర్ అవ్వడం, అసలు ఎందుకు ఈ విధంగా మాట్లాడడం, వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, అంత చిన్న మాటకు అప్పుడు జోష్ ప్రియ ఆడియో లాంచ్ ఈవెంట్లో మాట్లాడిన అంత చిన్న మాటకి ఇంత పెద్ద గొడవలు జరుగుతాయి అనే విధంగా కూడా చాలామంది అనుకుంటే, ఇది కాకుండా ఇంకేమైనా జరిగిందా, పర్సనల్గా గొడవలు జరిగాయి, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, అందువలన ఈ విధంగా వాళ్ళు గొడవలే కాకుండా బద్ధ శత్రువులుగా ఉంటున్నారు అనే విధంగా కూడా ఇప్పటికీ చాలామంది అనుకుంటున్నారు. అంటే ఏదేమైనా ఇప్పటికి మాత్రం వీళ్ళిద్దరి మధ్య, వీళ్ళిద్దరి ఫ్యామిలీల మధ్య గొడవలు ఉన్నాయి, వీళ్ళు ఇప్పటికి కూడా మాట్లాడుకోవడం లేదు అనేవి వార్తలు మాత్రం చాలా మనకు గట్టిగా వినిపిస్తున్నాయి. కాకపోతే గతంలో వీళ్ళిద్దరూ అన్నదమ్ముల్లాగా కలిసి ఉండేవాళ్ళు. ఏ సినిమా చేసినప్పటికీ కూడా ఒకరి ఫ్యామిలీ ఫంక్షన్స్కి ఇంకో ఫ్యామిలీ వెళ్ళడం, అంటే అందరూ కూడా జస్ట్ ఒక యాక్టర్లా కాకుండా ఒక రిలేషన్షిప్ లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగానే కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఈ విధంగా కొట్లాడుకోవడం, ఈ విధంగా దూరం అవడం చాలా బాధకరం అని కూడా వీళ్ళిద్దరు ఫ్యామిలీకి సంబంధించి అభిమానులు అందరూ కూడా అనుకుంటున్నారు.